మనం ఇప్పుడు హైదరాబాద్లోని నడిబొడ్డులో ఉన్న సోమాజిగూడ ఏరియాలో ఉన్నాము. ఇదైతే ఈ స్ట్రీట్ ఏదైతే ఉందో అత్యంత రద్దీ వీధుల్లో ఒకటని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక తరఫున గవర్నర్ రాజ్భవన్ ఉంది, ఇంకో మరోవైపు ఇటు నుంచి ముందుగా వెళ్తే ముఖ్యమంత్రి కార్యాలయం కూడా వస్తుంది. సో ఇది ఇది పొలిటికల్గా కానీ గవర్నమెంట్ ఆఫీసెస్కి కానీ అన్నిటికీ కూడా ఒక ముఖ్య రహదారి ఏదైతే ఉందో అది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టయితే జనాలు ఎక్కువ మంది రోడ్డు మీద తిరగకపోయినా కూడా కొంతమంది బయటికి వస్తూ ఉన్నారు. నిన్న సండే తర్వాత నుంచి కూడా తెలంగాణలో లాక్డౌన్ ఉండడంతో జనాలకి ఇక్కడ కాస్త ఉదయం 6 నుంచి సాయంత్రం 7 వరకు సడలింపు ఏదైతే ఇచ్చారో, బయటికి వెళ్ళి కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు మందులు కానీ అలాంటివి కొనుక్కోవడానికి సడలింపు అయితే ఇచ్చారు. కనుక ఇక్కడ జనాలు రోజు కూడా బయటకు వచ్చి కొనుక్కోవడం చూస్తూనే ఉన్నాం. అయితే ఇవాళ అంత రద్దీగా లేదని అయితే చెప్పుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక సూపర్ మార్కెట్ ఉంది. సూపర్ మార్కెట్ వాళ్ళతో ఇందాక మనం మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటంటే అక్కడ నిన్న మొన్న ఉన్నంత రద్దీగా ఇవాళ అయితే లేదు. అయినప్పటికీ కూడా సూపర్ మార్కెట్లో తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కువ మందిని లోపల ఒకేసారి ఉండకుండా, అలాగే ఒకవేళ లోపల రద్దీ ఎక్కువ అయితే బయట ఆపేసి ఒకరి తర్వాత ఒకరిని మాత్రమే అలౌ చేసే పరిస్థితి అయితే చూస్తున్నాము. ఇక్కడ ఈ రోడ్ ఏదైతే ఉంది, ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, అలాగే మెడికల్ స్టోర్స్ కూడా ఉన్నాయి. ఇవి ఇందులో సూపర్ మార్కెట్స్ అలాగే మెడికల్ స్టోర్స్ ఇవైతే ఓపెన్ ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా చూస్తుంటే ఇక్కడ మిగిలిన కమర్షియల్ ఏరియా ఇది బాగా కూడా ఇవన్నీ కూడా మూసేసి ఉన్నాయి. జనాలు అందరూ కూడా ఇళ్లలోనే ఉంటున్నారు. నిన్న చెప్పినట్టు నిన్న మొన్న చూసినట్టయితే జనాలు కాస్త బయటికి వచ్చి ఏం జరుగుతుంది అన్న ఆతృతతోటి కొంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇక్కడ లాక్డౌన్ ప్రకటించిన తర్వాత తమ గమ్యస్థానాలు బహుశా ఇంకో ఒక సిటీలో అయినప్పటికీ కూడా ఒక మూల నుంచి ఇంకో మూలకి వెళ్ళడానికి ప్రయత్నించిన వాళ్ళు అవ్వచ్చు. ఇలా చాలామంది నిన్న వీధుల్లో బయటకు వచ్చి చూసినట్టయితే పరిస్థితి చూస్తున్నాము. ఇవాళ చాలా చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉందని అయితే చెప్పుకోవాలి. నిర్మానుష్యంగా ఉన్న వీధులు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల కూడా జనాలు బయటికి రావడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. నిన్న చాలా ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా బయటికి రావడానికి వీల్లేదు. ఒకవేళ ఇదే కనుక కంటిన్యూ అవుతే ఆర్మీని పిలవాల్సిన పరిస్థితి వస్తుంది, కాబట్టి అటువంటి పరిస్థితి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అని ముఖ్యమంత్రి నిన్న చెప్పారు. సో ఇప్పుడు ఉదయం 6 నుంచి 7 వరకు సడలింపు అయితే ఉంది. సూపర్ మార్కెట్స్ అలాగే మెడికల్ స్టోర్స్ ఇవన్నీ కూడా ఓపెన్ ఉన్నాయి. ఏటీఎంస్, పెట్రోల్ బంక్స్ ఇవన్నీ కూడా ఓపెన్ ఉన్నాయి. అన్ని చోట్ల క్యాష్ కూడా అవైలబుల్. ఉదయమే వచ్చి క్యాష్ కూడా పెట్టేసి వెళ్తున్నారు. ఇక్కడ క్యాష్ అవైలబుల్ పెడుతున్నారు. సూపర్ మార్కెట్స్లో కాస్త కొరత ఉన్నప్పటికీ కూడా దాన్ని కంటిన్యూస్గా ఎలా నింపాలన్న పరిస్థితిలో కూడా తగిన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సివిల్ సప్లైస్ మినిస్టర్స్ అలాగే సివిల్ సప్లైస్ అథారిటీస్ కూడా ఇవాళ ముఖ్యమంత్రితోటి నిన్న కూడా హై లెవెల్ మీటింగ్ జరిగింది. ఇవన్నీ కూడా ఎలా ఏర్పాటు చేయాలి అన్నది. అలాగే ఇవాళ రేపట్లో వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్కి కూడా వాళ్ళకి రేషన్ అందించే ప్రయత్నం ఎలా చేయాలి, వాళ్ళకి 12 కేజీల బియ్యం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే దాంతోపాటు 1500 రూపాయలు కూడా వాళ్ళ అకౌంట్స్లోకి వేస్తామన్నారు. సో అది డైరెక్ట్గా అకౌంట్స్లోకి వేసినప్పటికీ కూడా ఈ రేషన్ ఏదైతే ఉందో అది ఎలా సరఫరా చేయాలి, ఎలా చేయాలి అన్న దానిపైన మీటింగ్ జరుగుతుంది. దాన్ని ఎలా డిస్పర్స్ చేస్తారు అన్నది ఇవాళ సాయంత్రం కానీ రేపులోపు కానీ దానికి ఒక ప్రణాళిక ఏంటి అన్నది అయితే వెల్లడించబడుతుంది. సో ప్రస్తుతం ఏదైతే ఉందో మళ్ళీ సాయంత్రం 7 నుంచి మళ్ళీ రేపు పొద్దున ఉదయం 6 వరకు కూడా ఎటువంటి ఎవరు కూడా బయటికి రావడానికి వీల్లేదు అని అయితే ప్రకటించారు. ఈ సమయంలో ఇక్కడ కొన్ని చోట్ల పబ్లిక్ ప్లేసెస్ ఎక్కడైతే తరచుగా జనాలు బయటికి వస్తారు అనుకున్న ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ తరచుగా శానిటైజేషన్ చేసి వాటిని శుభ్రంగా ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు అధికారులు. సో ఈ అన్ని దృశ్య అలాగే స్టేట్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి బయట పక్కన రాష్ట్రాలకు వెళ్ళేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మూసేయడం జరిగింది. నిన్న ఏదైతే ఉందో గూడ్స్ లారీస్ అలాగే నిత్యావసర వస్తువులు తెచ్చే వాహనాలకు మాత్రమే పర్మిషన్ ఉంది. ఒక స్టేట్ నుంచి ఇంకొక రాష్ట్రానికి వెళ్ళడానికి ఈ వాహనాలకు మాత్రమే పర్మిషన్ ఉంది. వాటికి మాత్రం సడలింపు కల్పించారు. ఇవన్నీ చూస్తున్న ఏడలో జనాలు ఎవరు కూడా బయటికి రాకుండా ఇళ్లలోనే ఉండి తమ ఇళ్లలో ఉండి తోడ్పడాలని డాక్టర్స్ అలాగే అధికారులు కూడా అపీల్ చేస్తున్నారు.